హాయ్ హలో, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మి పథకంకు మహిళల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది. దాంతో ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. బస్సులు కిక్కిరిసిపోతుండటంతో కండక్టర్లకు టికెట్లు జారీ చేయడం కూడా కష్టంగా మారింది. దీంతో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులో సీట్ల అమరిక విషయంలో కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టింది. మెట్రో రైల్లో మాదిరిగా బస్సులోనూ సీట్లు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా బస్సు మధ్యలో ఉన్న 6 సీట్లను తొలగించి అదే స్థానంలో బస్సు వాల్స్ కు సమాంతరంగా సీట్లు ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా కొన్ని రూట్లలో ఆర్టీసీని దీన్ని పరీక్షిస్తుంది. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ప్రయాణానికి విపరీతంగా డిమాండ్ పెరిగిందని అధికారులు చెప్తున్నారు. ఒకప్పుడు రోజుకు 11 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే ప్రస్తుతం ఈ సంఖ్య ఏకంగా 18 నుంచి 20 లక్షలకు చేరింది. ఉదయం సాయంత్రం వేళలో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. రద్దీలో బస్సులు ఎక్కలేక దిగలేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు కండక్టర్లకు టికెట్లు జారీ కూడా ఇబ్బందిగా మారింది. అయితే ప్రతి ఒక్కరికి 0 టికెట్ జారీ చేయాలన్న నిబంధన అమలవుతుండటంతో కండక్టర్లకు ఇక్కట్లు పాలవుతున్నారు. ఈ సమస్యకు తక్షణ పరిష్కారంగా ఆర్టీసీ సీట్ల అమరికలో మార్పులకు సిద్ధమైంది. అధికారుల ప్రకారం ఆర్టీసీ బస్సులో 44 సీట్లుంటాయి. 63 మంది ప్రయాణిస్తే బస్సు ఆక్యుపెన్సీ రేషియో 100% చేరినట్లుగా భావిస్తారు.